గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. రైతుల సమస్యల విషయంలో ఉద్యమ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ నెలాఖరు వరకు రైతుల సమస్యలపై ఆందోళనలు చేయాలి అని నిర్ణయించారు. ఇక ఈ నెల 14న ప్రగతి భవన్ ముట్టడి చేసే ఆలోచనలో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశం తర్వాత ప్రగతి భవన్ ముట్టడిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, గాంధీ భవన్ లో పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల సమావేశం కొనసాగుతుంది. ఈ నెలాఖరులో రాహుల్ గాంధీ హైదరాబాద్ కి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రాహుల్ గాంధీ వచ్చేటువంటి పర్యటనకు వరి రైతులకు సంబంధించి, రైతుల సమస్యలకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు అంశాల మీద కార్యాచరణ చేపట్టాలనే ఆలోచన మీద ఈ సమావేశం జరుగుతుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ నెల 14వ తేదీన ప్రగతి భవన్ ను ముట్టడించాలనే ఒక కార్యాచరణకు సంబంధించినటువంటి ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ప్రధానంగా వరి కొనుగోలుకు సంబంధించినటువంటి అంశం మీద అటు బీజేపీ, ఇటు టీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా రాజకీయమైనటువంటి కారణాలు చూపిస్తూ రైతులు ఇబ్బంది పెడుతున్నారు అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ మీద ఒత్తిడి పెంచేటువంటి కార్యాచరణలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనేది పార్టీ నాయకులు సూచించినటువంటి సూచనలుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి సమావేశం తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రగతి భవన్ ముట్టడి చేయాలా లేదంటే భారీ కార్యాచరణ చేపట్టాలా అనే దానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది. విద్యుత్ సౌధ ముట్టడి జోష్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ పూర్తి స్థాయిలో అలాంటి ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలి అనే ఒక సూచన కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. దీనికి సంబంధించి మరి కాసేపట్లో దీనికి సంబంధించి కొంత క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.